వన్ కంటే టూ నాకు చాలా బాగా నచ్చింది. సో దానికి కంటిన్యూటీగా చేశారు నిజంగా. ఆ సినిమాని అయితే చాలా బాగా చూపించారు. తన యాక్టింగ్ అయితే నెక్స్ట్ అంటే చాలా గ్యాప్ ఇచ్చి వస్తున్నాడు. గ్యాప్ ఇచ్చి మరి గ్యాప్ ఇస్తాడు అనుకున్నా కానీ ఎక్సలెంట్గా యాక్టింగ్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మ్యూజిక్ కానీ ట్విస్టులు కానీ చాలా బాగా, అంటే రాజకీయ నాయకులు తమ మంచి చేస్తూ కానీ తమ బ్యాక్ సైడ్ ఏం కుట్ర చేస్తారనేది చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు. సో ఒక దేశం పట్ల మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా అంటే ఒక ఫ్యామిలీకి ఏమవుతుంది, సో వాళ్ళ వెనుక మనం నాయకుల కోసం పథకాల కోసం మనం చేస్తాం కానీ మన ఫ్యామిలీ కోసం మనం ఏం మిస్ అవుతున్నాం అనేది మిస్ అవుతున్నాం కానీ ఇక్కడ అనేది చాలా క్లియర్గా చూపించారు ఎవరిని విమర్శించకుండా. సో సమాజం పట్ల ఎలా జరుగుతుంది, మన ఒక బాధ్యతగా ఎలా ఉండాలి అనేది చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ప్రతినిధి వన్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా చూడండి, దానికి మించి ఉంటుంది. ఇంకోటి లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే త్రీ కూడా ట్విస్ట్ ఇచ్చారు. నిజంగా గ్యాప్ ఇచ్చి మంచి కంటెంట్తోని ఒక సోషల్ పట్ల అంటే సమాజానికి మెసేజ్ ఇచ్చే కంటెంట్లే తీసుకొని వస్తున్నారు. ఇది ఎలక్షన్ టైంలో ఇవ్వడం అనేది చాలా ప్లస్ అని అనిపించచ్చు. సో ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. చాలా రోహిత్ గారికి అంటే మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అన్న, ఆర్టిస్ట్ అండ్ హీరో. నాకు ప్రతినిధి ఫస్ట్ మూవీ కంటే సెకండ్ ఇంకా హైలైట్ అనిపించింది. విజువల్ పరంగా కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మన మళ్ళీ ఇంకోటి మన టీవీ నైన్ జర్నలిస్ట్ గారు అంటారు ఇప్పుడు డైరెక్టర్ అయ్యిండు, నాకు టీవీ ఫైవ్ చాలా మూర్తి గారు చాలా బాగా డైరెక్షన్ చేసిరు. అసలు ఈయనకి ఇంత మంచి టాలెంట్ ఉంది అనుకోలేదు. ఎప్పుడు అంటారు ప్రశ్నించడము జర్నలిజమే కాకుండా ఇలా డైరెక్షన్ టాలెంట్ కూడా ఉందని మెయిన్ మూర్తి గారి గురించి వచ్చిన ఎట్లా డైరెక్ట్ చేసినని. ప్రతినిధి ఫస్ట్ కంటే సెకండ్ ఇంకా చాలా బాగుంది. ప్రతినిధి త్రీ కూడా వస్తుంది. లాస్ట్కి రివీల్ చేసిన టీవీ ఫైవ్ మూర్తి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం స్వర్ణ సాగర్ అంట, ఎవరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటారు. ఏం చేసిండు మ్యూజిక్ చాలా మంచిగా అనిపించింది. ఆ ఎలివేషన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అయినా ఫైట్స్ అయినా నారా రోహిత్ గారు అంటే నాకు యాక్టింగ్ స్కిల్స్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా మంచిగా అనిపించింది. కంపల్సరీ ప్రతినిధికి ఫ్యాన్స్ ఫస్ట్ పార్ట్ వన్ వాళ్ళు ఇష్టపడే వాళ్ళు అందరూ సెకండ్ పార్ట్ ఫుల్ సాటిస్ఫై అవుతారు. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ తీయడం జరిగింది. అంటే రాజకీయాల్లో కుట్ర కోణాలు ఎలా ఉంటాయి, గెలుపోటములకు సంబంధించి స్ట్రాటజిస్టులు బ్యాక్ ఎండ్లు ఎలా చేస్తారని చక్కగా చూపించడం జరిగింది. అదేవిధంగా జర్నలిజం విలువలు కూడా ఎలా ఉంటుంది, జర్నలిస్టు తలుచుకుంటే ఎలా ఉంటుంది, రాజకీయాలను ఎలా మారుస్తారని చెప్పడం కూడా జరిగింది. మొత్తానికి ఓవరాల్ అయితే మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. తెలుసా, టికెట్లు కూడా ఆయనే పంచిపెట్టాడు. వాట్ ఎవర్ ఎండ్ ఆఫ్ ద డే నా వర్క్ ఇది నేను బాగా చేశానో లేదో చెప్పండి అని టికెట్స్ కూడా ఆయనే గివింగ్ చేశాడు. నాకైతే ఆయన తీసాడంటే నేను నమ్మలేదు. మూర్తి గారు తీసారా? నేను నమ్మలేదు భయ్యా, అసలు మామూలు లేదు. క్రేజీ అనమాట. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఎంత వాల్యూస్ ఉన్నాయో అంత డైరెక్షన్ స్కిల్స్ కానీ ఆ బ్లాస్టర్స్ కానీ నాకు ప్రతినిధి చాలా నచ్చుతుంది. ఎందుకు నచ్చుతుంది అంటే ఓన్లీ ఓ త్రీ టాపిక్స్ అనమాట. ఏ అమ్మాయి అయినా నచ్చడానికి ఏంటి, ఆడ ఆకలితో ఉండాలి లేకపోతే అమ్మాయి నచ్చాలి. ఈ సినిమా నచ్చింది కాబట్టి చాలా చాలా నచ్చింది. నేను ఆకలితో లేను నిజంగా అంటే నిజంగా. ఇది సినిమాలకి అదే రాజకీయాలకు సంబంధించింది కానే కాదు, ఒక మంచి కంటెంట్ ఒక సోల్ ఉన్న మూవీ అనమాట. మూర్తి గారు ఐ లవ్డ్ ఇట్ అనమాట. నిజంగా ఒక మంచి సినిమా తీస్తే మాత్రం మాలాంటి పేద కళాకారులను పిలుచుకోండి. వై బికాస్ మీలో ఒక కంటెంట్ ఉందండి, ఒక కంటెంట్ థ్రిల్లర్ ఉంది. ఆ సినిమా మీకు ఎంత నచ్చిందో నాకు అర్థమైంది ప్రతినిధి. అందుకే ప్రతినిధి టూ ఈయన తోటి ఫోర్ తీసినా తప్పలేదు. ఏమండి చాలా అంటే చాలా క్రేజీ తీశారు. నాకైతే నచ్చింది అండి. మూర్తి గారు మీ పేరు ఎన్నో లక్షల సార్లు వందల సార్లు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరికైనా వీలైతే ఎడిటింగ్ యాప్ వచ్చైతే పైన ఆయన ఫోటో వేయండి. ఈయన తీసింది అనకపోతే జనం చూడండి. ఎందుకంటే ఆయన ఓన్లీ ఇప్పటిదాకా యాంకరింగ్ జర్నలిస్ట్గానే చూసినాం మనం. ద ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా క్రేజీగా, చాలా టెక్నికల్గా, చాలా కెమెరా వర్షన్ కానీ చాలా అంటే చాలా కష్టపడి ఉంటారు. ఎన్ని సంవత్సరాలు తీసారో తెలియదు కానీ మీరు అందరూ అనుకోవచ్చు అరే నారా కుటుంబం నుంచి వచ్చింది కదా, చంద్రబాబు నాయుడుకి సంబంధించిందే తీస్తారు, చాలా చక్కగా ఉంది అంటారు ఏమో అనుకున్నారా. సినిమా రాజకీయాలకి సంబంధం లేదు. ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటేయండి, ఎవరు మెచ్చితే వాళ్ళకే ఓటేయండి అంతేగాని. సినిమాలో ఒక మంచి కంటెంట్ ఉంది. దాంట్లో 10 రూపాయి అన్నా పైసా ఎడిపోతుందని ఫస్ట్లో ఉంది. దీంట్లో ప్రభుత్వం ఎడిపోతుంది అన్న ఒక కంటెంట్ ఉంది. చాలా నాకైతే భయ్య ఒక్క డైలాగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఒక్క డైలాగ్ నారా రోహిత్ గురించి చెప్పాలి అంటే ఆయన ఎందుకు సినిమాలు తీస్తలేదు, ఎందుకు పైసలు ఉన్నాయి కదా తీసేది కదా, అడపా తడపా తీయను. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట, ఎవడో పెడుతున్నాడు ఎవడో తీస్తున్నాడు కదా అని నేను తీసాను, నాకు నచ్చ